హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది. నిన్న నెయ్యి చేశానండి, పండగ కదా, ఏమైనా స్వీట్లు చేయడానికి కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి. ఆల్రెడీ ఉంది ఇంట్లో, కానీ ఎలాగో మీగడుంది కదా అని చెప్పేసి చేసి పెట్టాను. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. నిన్న మార్కెట్ నుంచి అయితే ఒక 20 రూపీస్ కరివేపాకు అయితే తెప్పించాను. కరివేపాకు ఎందుకు అనుకుంటున్నారా, నూనె అయిపోయిందనమాట. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, నేనైతే నూనె ఇలా కరివేపాకు మెంతులు వేసి చేస్తే కొంచెం హెయిర్ అనేది బాగుంటుంది అని. సో హెయిర్ ఫాల్ మరి అంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు, కానీ ఎందుకన్నా ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా బెనిఫిట్స్ అనేవి, స్లోగా రిజల్ట్స్ వచ్చేవి పర్మనెంట్గా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా నార్మల్గా నూనె రాసుకునే బదులు ఇలా తయారు చేసుకుని నూనె రాసుకుంటే బెస్ట్ అనిపించింది. అయితే అయిపోయి అప్పుడు 4 డేస్ అయిందండి. ఇంకా వెంటనే చెయ్యి చేయని ఇంట్లో వాళ్ళంటే ఇంకా చేస్తున్నాను. ఇంత ఆయిల్ వేసాను, దాంట్లో మెంతులు వేసాను 1-2 గుప్పెళ్ళు. కానీ ఇది కొంచెము మట్టి మట్టిగా ఉందండి, జాలీలో వేసేసి బాగా కడుగుదామని చెప్పేసి తీస్తున్నాను. కానీ ఇదంతా ఎక్కువైపోతుంది అన్నమాట. కొంచెం మంచివి తీసేసి మిగతావి కర్రీలో వాడేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తం కూడా తీస్తున్నాను. నిన్న ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిందండి, దేవుని సామాన్లు అవన్నీ క్లీన్ చేశాను. ఈరోజు హాల్ ఒకటి క్లీన్ చేస్తాను, ఆల్రెడీ చేశాను కానీ నిన్న పిల్లలంతా ఆడి మొత్తం బ్లాక్గా చేసేసారు. కొంచెం ఒక బట్ట పెట్టేసి ముగ్గు పెడితే సరిపోతుంది. ఇంకా మా వారికి ఆఫీస్ ఉందంట, వెళ్ళిపోతున్నారు. చేస్తే ఏమైనా స్పెషల్స్ చేస్తే ఈవినింగ్ చేస్తాను. మార్నింగ్ అయితే ఇంకా ఆయన ఉండరు కదా, పూజ చేసేసి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా పిల్లలు బాగా అల్లరి చేస్తారండి, స్టవ్ దగ్గర ఉన్నాను అనుకోండి, ఎత్తుకో అమ్మ చూపించి ఏం వండుతున్నావు అని అంటారు. ఇంకా మళ్ళీ ఆయిల్ ఏమన్నా పడిందంటే మళ్ళీ డేంజర్ కదా. అందుకనే నేను ఇంట్లో పిండి వంటలు పెట్టుకోను అన్నమాట. పిల్లల్ని బట్టే మనం కూడా కొంచెం మారాలి. మీకు అనిపించవచ్చు ఏం వంట చేయదా, ఓన్లీ కటింగ్ స్టిచ్చింగ్ అని, కానీ మా ఇంట్లో సిచ్యువేషన్ అలా కాదండి. మా పిల్లలు ఎత్తుకోమంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నిసార్లు చెప్పినా రాకూడదు, వంటింట్లోకి రాకూడదు, కిచెన్లోకి బయటే ఉండాలి అన్నా సరే వినరండి ఏం వండుతున్నాం అని గిన్నెలు పట్టుకుని రెడీగా ఉంటారన్నమాట, ఏమి వండకుండానే. అందుకని చెప్పేసి చాలా తిప్పలు పడ్డాం స్టార్టింగ్లో. ఏదైనా పిల్లలకు వండుదామన్నా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసేదాని అనమాట. ఇంకా మా వారన్నారు ఊరి నుంచి అమ్మ ఏదైనా చేసి పంపిస్తారులే, అంతగా కావాలంటే నువ్వేం పెట్టుకోకని. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే పిల్లలు పెద్దగా అయ్యే వరకు అయితే పిండి వంటలు ఏం పెట్టనండి. ఇప్పుడు ఏమైనా గారెలు అలాంటివి వేస్తే సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత మా వారు వస్తారు కదా, ఇంకా పిల్లల్ని చూసుకుంటారు, అప్పుడు నేను చేస్తానన్నమాట. అందుకనే మార్నింగ్ అయితే ఏం వంటలు పెట్టుకోవట్లేదు. పచ్చడి చేస్తాను, ఆ పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, ఈవినింగ్ వ్లాగ్లో. సో ప్రజెంట్ అయితే మీరు కూడా బిజీగా ఉంటారు కదా, వీడియో పెట్టినా కూడా చూసేంత టైం కూడా మీకు ఉండదు, పండగ సీజన్ టైం కదా. ఇప్పుడు నేనైతే ఎక్కువ ఒప్పుకోనండి బట్టలు, మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉంటాను కదా, పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం నయమని. అందుకు నేను ఎక్కువ ఒప్పుకోను అనమాట. పిల్లలతోటి ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకే చేసుకోవాలి. నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు, కాలు నొప్పులు రావక్క మీరు మిషన్ కుడితే అని. నేను ఎక్కువ తీసుకోనండి, ఓన్లీ 2 రోజుకి 2 టార్గెట్ అనమాట. 2 బ్లౌజులు, పిల్లలు చూసుకుంటాం, వాళ్ళు చదివించడం, ఇల్లు క్లీనింగ్ అంతా, ఇంకా వంట అవన్నీ కూడా. నాకున్న టైంలో అసలు ఆ 2 బ్లౌజులు కూడా ఎవరు కుట్టలేరు. వీడియోస్ తీయటం, 2 బ్లౌజులు కుట్టడం అనేది చాలా చాలా కష్టం అనమాట నాకున్న సిచ్యువేషన్ బట్టి. ఎందుకంటే ఆయన పొద్దున్న వెళ్తే నైట్ ఎప్పుడు వస్తారో కూడా తెలీదు, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కూడా నాకే ఉంటాయి. ఇంకా పిల్లల్ని చదివించడాలు, స్కూల్కి తీసుకువెళ్ళడాలు, తీసుకురావడాలు, ఇంకా వాళ్ళకి స్నానాలు. చిన్నపిల్లలు కదా, ఒకరికి 5 ఇయర్స్, ఒకరికేమో 7 ఇయర్స్. పెద్ద బాబు అంటే ఇంకా ఒక పర్లేదు, కానీ చిన్నబాబు మాత్రం చాలా డేంజర్ క్యాండిడేట్ అండి, బాగా అల్లరి చేయడంలో టాప్ లెవెల్ అనమాట. వీళ్ళిద్దరినీ కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. అందుకని చెప్పేసి నేను ఇంకా 2 బ్లౌజులు టార్గెట్ పెట్టుకుంటాను. వీడియోస్ వీలైనంత వరకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు వ్లాగ్స్ అనేది ప్యాషన్ అండి, దాని మీద ఇంట్రెస్ట్తోనే స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా స్టిచ్చింగ్ అనేది ఇంకా ఎలాగో కుడుతున్నాను కదా, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి స్టిచ్చింగ్ పెట్టాను. ఇంకా ఇన్కమ్ అనేది మనం ఎప్పుడూ ఆలోచించుకోకూడదు, యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ అనేది మన చేతిలో ఉండదు, అది ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఒక ఇష్టంగా మనం ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి తప్ప ఫినాన్షియల్గా సెలెక్ట్ చేసుకోకూడదు. ఒక సిస్టర్ కూడా డైలీ ఏదొక్క టైంలో నాకు కమెంట్ చేస్తూనే ఉంటుంది, నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అక్క, నాకు మా ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లం ఉందని. ఫినాన్షియల్గా ఎప్పుడు చూసుకోకూడదండి, ఇవి వస్తాయో రావో కూడా మనకు కూడా తెలియదు, అలా ఉంటుంది. దాని మీద ఆధారపడి మీరు చిటీలు వేయడము, అప్పులు చేయడం అవి చేయకండి, వచ్చినప్పుడే తీసుకోండి, రానప్పుడు సైలెంట్గా ఉండాలన్నమాట. అందుకు నేను డైలీ 2 బ్లౌజులు మాత్రమే కుడతాను, మిగతా వీడియోస్ పోస్ట్ చేసుకుంటాను, కాబట్టి నాకు ఇన్కమ్ గురించి ఆలోచించను అనమాట. సో ఇప్పుడు కరివేపాకు మొత్తం కూడా కడిగేస్తున్నాను, చాలా బ్లాక్ ఉంది,
మట్టి మట్టిగా ఉందన్నమాట. అలాగే వేసేసాను అనుకోండి, నూనె కూడా మట్టి కింద అయిపోతుంది. సో ఇదంతా కూడా నీట్గా ఇలా కడిగేసుకుని కొంచెంసేపు వదిలేస్తాను. ఇలాగా లోపలున్న వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది కదా, అప్పుడు బట్ట మీద ఆరబెడతాను అనమాట. బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు నూనె చేస్తాను. ఆ నూనె ఎలా చేస్తాను కూడా వీడియోలో చూపిస్తాను ఈవినింగ్ వ్లాగ్లో. ఇది అయిపోయిందండి, ఇల్లంతా క్లీనింగ్ కూడా అయిపోయింది, ముగ్గులు పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుందన్నమాట, ఇంకా చిన్నోడు లెగలేదు, లేపిన తర్వాత చూద్దామని. అయితే ఈ సైకిల్కి చైన్ పోయిందండి. నిన్నంతా ఒకటే గోళ మా పెద్దోడు జయదేవు, చైన్ పెట్టమ్మా చైన్ పెట్టించని. సో అది ఈరోజు మరి అవుతుందో లేదో తెలీదు. ఇంక మా వారు చూసి ఆ చిన్న గిన్నెలో ఏం సరిపోతుంది పెద్ద గిన్నెలో పెట్టుకో, అంటే ఎక్కువ ఉంది కదా ఆయిల్, ఈసారి ఎక్కువ చేస్తున్నాను అనమాట. మొన్న తక్కువ చేశాను, ఎలా వస్తుంది ఏంటని, ఫస్ట్ టైం కదా. కానీ రిజల్ట్ అయితే బాగుంది అనిపించింది, అంటే హెయిర్ ఫాల్ మరీ అంత తక్కువ ఊడటం అనేది లేదులేండి, నార్మల్గానే ఊడుతుంది, మరీ ఎక్కువ అని కాదు. కానీ మెంతులు అవన్నీ మంచిది కదా అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను అనమాట. నార్మల్ ఆయిల్ రాసుకునే కన్నా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇవి ఎలాగో న్యాచురల్స్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అందుకని చేస్తున్నాను. ఇంకో కొంచెం పెద్ద గిన్నెలో వేస్తున్నాను. ఇది మరిగిన తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత మెంతులు ఎక్కువేమని చెప్తున్నారు అనమాట, మెంతులు ఎక్కువ వేస్తే బాగుంటుందని. అయితే నిన్న నెయ్యి కాసేసాను కదా, మళ్ళీ కొత్తగా మీగడ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకో ఫస్ట్ డే వచ్చిన మీగడ, అలాగ ఒక డబ్బా నిండేదాకా ఉంటానండి. సో ఇదైతే వడగట్టేస్తాను, నేను నైట్ కాచాను, వడగట్టేసి అదంతా క్లీన్ చేయాలి. చాలా మాడు ఉంటుందండి అడుగు భాగంలో, క్లీన్ చేయడానికి అయితే టైమే పడుతుంది. మనం ఎంత నీళ్ళలో నానబెట్టినా కూడా గీకాలి, గీకితే కానీ అవ్వదు. చాలా మంచి స్మెల్ వస్తుందండి, నిజం చెప్పాలంటే. ఎంత బాగుంటుందంటే బయట కొన్న దానికన్నా, అంటే ప్యాకెట్లో నెయ్యి కొంటాం కదా, దానికన్నా బాగుంటుంది అనమాట. నేను అప్పుడే 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, మన ప్యాకెట్ పాలు బెఫలో ప్యాకెట్ పాలతోనే చాలా బాగుంటుంది, మీగడ వస్తుంది. అయితే మధ్యలో మన సిస్టర్ చాలామంది చెప్పారు బెఫలో మిల్క్ మంచిది కాదక్క, వద్దు వాడకండి అని. తర్వాత మేము మానేసిన తర్వాత వేరే పాలు తెచ్చుకున్నాం, కానీ ప్యాకెట్ పాలు అంతగా మరీ బాగాలేదండి. ఇది బాగా అలవాటైపోయినాయి. ఇంకా బయట అడగాలన్నమాట, ఇంకా సపరేట్గా ఏమైనా వేస్తారేమో అని చూసి దాన్ని బట్టి తీసుకుందాం అనుకుంటున్నాము. అంటే బరిపాలు బయట అమ్ముతారు కదా, అంటే ఇంటికి వచ్చి ప్యాకెట్ పాలు కాదు నార్మల్ పాలు. సో దానికోసమైతే చూస్తున్నాము, చూడాలి. రైస్ అయిపోతుంది, బెండకాయ పులుసు అయితే వండుతున్నాను. పండగ పూట కూడా బెండకాయ పులుసు అక్క అని మీరు అనుకోవచ్చు. ఏం చేస్తాం, ఇంకా ఇంట్లో ఎవరు ఉండరు కదా, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా కర్రీ కింద బెండకాయ పులుసు వండితే నైట్ ఏమైనా స్పెషల్ చేసుకోవచ్చు. ఆ స్పెషల్స్ కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. అదే బొబ్బట్లు అయితే చేస్తారు కంపల్సరీ. మార్నింగ్ ఎలాగో పచ్చడి ఉంటుంది ప్రసాదం కింద, ఈవినింగ్ మనం తినడానికి పులిహోర బొబ్బట్లు అలా ఏమన్నా చేయగలుగుతానా లేదా అని చూసుకోవాలి. ఆయన ఎప్పుడు వస్తారో ఆఫీస్ నుంచి చూసుకుని అప్పుడు నేను చేస్తాను. గీకుతున్నానండి మొత్తం కూడా, వీడియో అనేది షూట్ అవ్వలేదు కానీ చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. గట్టిగా ఉన్న మనకి గరిటతోటి గీకాలి, గీకితే అప్పుడు వస్తుంది. అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏమి లేదండి, నైట్ స్పెషల్ చేస్తాను కదా అందుకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఎక్కువ పెట్టేసుకుంటే పని అనేది మనం అలసిపోతామండి. మనకి ఓపుకున్నంత వరకు కుట్టుకోవాలి, ఓపుకున్నంత వరకు మాత్రమే ఇంట్లో పని చేసుకోవాలి. ఎందుకంటే మనకి వెనకాల సపోర్ట్ లేనప్పుడు ఎక్కువ తొందరపడాలు, ఎక్కువ ఆవేశపడాలు చేయకూడదు అనమాట. సో ఓపుకున్నంత వరకే మనం చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు టిఫిన్ చేయడానికి ఏమీ లేదు అన్నమాట, ఇంట్లో పిండి ఉప్మా చేస్తా అంటే తినను అన్నారు. అయితే వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటాం బయట నుంచి అన్నారు, మా వారు తిన్నారనమాట ఫాస్టింగ్. నేనేం లేదులేండి, మామూలుగానే మనం చాలా వీక్, ఈ ఫాస్టింగ్లు చేస్తే ఇంకా వీక్ అయిపోతాం. పిల్లల్ని చూసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంత అల్లరి చేస్తారంటే వాళ్ళతో వాగేసరికే తినదంతా గంటలోనే అరిగిపోతుంది, అలా ఉంటుంది సిచ్యువేషను. సో కాబట్టి మనం ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి పూజలైనా పండగలైనా ఏదైనా సరే మనకు ఓపెన్ బట్టే చేసుకోవాలి. వెనకలు చేసేవాళ్ళు ఉంటే పర్లేదు, కానీ మనకి చేసేవాళ్ళు లేరు కాబట్టి మన హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నీ చూసుకోవాలన్నమాట. వచ్చిన బ్లౌజ్ అలా కుట్టేసామనుకోండి బాగా టైర్డ్ అయిపోతాం, పొద్దున కూడా ఏమి వండుకుంటాను కూడా టైం ఉండదు. స్టార్టింగ్లో నేను అలాగే కొత్తలో బాగా జోష్తో ఉండేదాని అనమాట. బ్లౌజులు అన్నీ నేర్చుకున్న తర్వాత నాకు బాగా వచ్చేసింది, పర్ఫెక్ట్గా వచ్చిందని తర్వాత ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయి వచ్చిన బ్లౌజులు ఒప్పుకునేసరికి బాగా నీరసం వచ్చేసింది. పిల్లలకి వండడానికి కూడా ఒప్పుకుండేది కాదనమాట, చేయటానికి కూడా వెనకాల ఎవరు ఉండేవారు కాదు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు అసలు రైస్ పెట్టుకుంటాను కూడా ఒప్పుకుండేది కాదు. నాకు ఆ తర్వాత అనిపించింది ఎందుకు ఇలాగ పడి పడి కుట్టడం అవసరమా,
మనకి పిల్లలు పెద్దగా అయిన తర్వాత తర్వాత బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచే ఎందుకు ఇంతలాగా పరుగులు పెట్టడం అనిపించింది. ఇంకా అప్పటి నుంచి టార్గెట్ పెట్టుకున్నాను అనమాట, రెండే బ్లౌజులు, అది ఎంత సీజన్ టైం అయినా సరే రెండు మూడు అంతే, అంతకు మించి ఎక్కువ కుట్టనండి. పిల్లలు పెద్దగిన తర్వాత కుట్టుకోవచ్చు. చూపిస్తూ ఉంటారు కదా చాలామంది నాకు ఇన్ని బ్లౌజులు వచ్చినాయి, అన్ని బ్లౌజులు వచ్చినాయి, ఇన్ని అన్నీ అని. సో మనకి వాళ్ళకి మేబీ వాళ్ళకి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అన్ని కుట్టుకోగలుగుతారేమో. మనకున్న సిచ్యువేషన్కి అసలు చిన్నపిల్లలతో ఇక్కడ దాకా మనం చేసుకుంటామే చాలా గ్రేట్ అనుకోవాలి. బాధపడకూడదు వేరే వాళ్ళతో చూసి వాళ్ళు 10 బ్లౌజులు కుడుతున్నారంట డైలీ, మనం రెండు కూడా కుట్లాపోతున్నామే అని. అదేమీ వద్దు, నేను రెండు కుడితే మీరు ఒకటే కుట్టండి, మీరు ఒకటి కూడా 2 రోజులకు ఒకసారి కుట్టుకున్నా పర్లేదు, మొత్తం మీద మీ పాకెట్ మనీ మీరు సంపాదించు కునే రేంజ్లో ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఆయిల్ వేసేసాను, తాలిం పెడుతున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి వేసుకుని తాలింపు కొంచెం బాగా అయిన తర్వాత, అంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగుంటుందండి పులుసు అనేది, కానీ సాయంత్రం వరకు వచ్చేటట్టే ఉంది కానీ చూడాలి, నైట్ మళ్ళీ స్పెషల్స్ ఉంటే మాత్రం ఇది పక్కన అయిపోతుంది. సో ఇది వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా అయితే కర్రీ వండిన తర్వాత కూడా తాలింపు చేస్తారు, ఏదైనా బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అన్నమాట. ఉల్లిపాయలు వేసేస్తున్నాను, తర్వాత పచ్చిమిరపకాయలు వేసేస్తాను. ఇవి బాగా మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి కొంచెంసేపు ఫ్రై చేస్తాను. ఇంకా పిల్లలు నిద్ర లేగలేదు, ఎలాగో హాలిడేనే కదా అని చెప్పేసి నేను లేపలేదులేండి. లేగిస్తే పనులు అవ్వండి, బాగా సతాయిస్తారనమాట. ఇంకా పనులు అవ్వలేనప్పుడు ఎందుకు తొందరగా లేపడం అని చెప్పేసి లేపలేదు. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి, ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. ఇలా బాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మొత్తం దోరగా వచ్చేయాలన్నమాట. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం తక్కువ వేసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఏమైనా పళ్ళు ఉంటే చూసుకుని వస్తా. ఇదంతా బాగా మగ్గిపోవాలండి. చూడండి ఎలా మగ్గిపోతుంది, అలా మగ్గిపోవాలన్నమాట మొత్తం కూడా. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు అయి బాగా మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసాను. ఒక్క బెండకాయ 3 ముక్కల కింద కట్ చేసుకున్నాను, కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కదా. సో అంతలోపు చిన్న బాబు లేచినట్టున్నారు, వెళ్ళాలి లోపలికి వెళ్ళి వాళ్ళు ఎత్తుకుని కొంచెం బుజ్జగిస్తే కూర్చుంటాడు కింద, లేదంటే ఇంకా ఈ అంటనే ఉంటాడు. సో అంతలోపు వెళ్ళొస్తాను. కొంచెం ఫ్రై అయిపోయిందండి, టమాటాలు వేస్తే కొంచెం మాడకుని ఉంటుంది, తడి కదా మాడకుని ఉంటుంది. అప్పటి వరకు చిన్న బాబు దగ్గరికి వెళ్తే కొంచెంసేపు ఎత్తుకుని ఆడించాలన్నమాట. చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా మొండిగానే ఉంటారనుకుంటా, అందరి ఇళ్ళలో అంతేనండి, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళు కొంచెం వింటారు మాట, చిన్నవాళ్ళేమో మొండిగా ఉంటారు. ఇంకా మనకి తప్పదులేండి. ఇలా మొత్తం ఫ్రై చేసేసి మూత పెట్టి వెళ్తాను. ఇదంతా మూత పెట్టేసుకుని మగ్గిపోతూ ఉంటుంది అప్పటి వరకు. సో వచ్చేసరికి కొద్దిగా మాడిందండి, ఎందుకంటే లేట్ అయిపోయింది అక్కడ బాబు దగ్గర, అయినా అంత ఏం మాడలేదు, జస్ట్ అలా కనిపిస్తుంది. కానీ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేసేస్తాను, కొంచెం కారం వేసేసి చింతపండు పులుసు వేస్తాను. ఛార్జింగ్ తగ్గిపోయినట్టుంది అందుకనే మీకు కలర్ కనిపించట్లేదు. యాక్చువల్గా అయితే చీకటిగా ఉంటుందండి, నేను లైట్ వేసుకుంటానన్నమాట, ఛార్జింగ్ లైట్ తీసుకున్నా డీమార్ట్లో, ఇది వ్లాగ్స్ కోసమే. వండినవి సరిగ్గా కనిపించట్లేదు ఏమీ అని తీసుకున్నా, జస్ట్ లైట్గా మాడింది, లైట్గానే మొత్తం బొగ్గు అవ్వలేదు. బొగ్గు అయిపోయి ఉంటే నా పని అయిపోయేది, మళ్ళీ ఇంకొక ఊర వండుకోవాల్సి వచ్చేది. చింతపండు అండి, చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను, కొద్దిగా పంచదార అన్నా బెల్లం అన్నా వేసుకోవాలి చింతపండు వేసుకుంటే కనుక దేంట్లో అయినా సరే, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కూడా అంతే,
కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటే పులుసు అనేది బాగా మరుగుతుంది కదా, టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే, ఇది మరిగిపోయిందంటే మనకి రెడీ అయిపోతుందండి. మూత పెట్టేస్తాను. ఇంకా కొద్దిగా ఉప్పు వేయాలి. ఇంకా ఉప్పు వేయలేదు. ఉప్పు కొంచెం బెల్లం వేస్తాను లైట్గా. పులుసు దగ్గరికి అయిపోయిన తర్వాత దింపేస్తాను. ఇంకో ఇదంతా కూడా ఇలాగా కరివేపాకు అంతా ఆరబెట్టుకున్నాను. ఇంకా ఆరలేదు, తడి తడిగానే ఉంది. ఆరిన తర్వాత నూనె చేస్తాను. కొద్దిగా తడిగా ఉంది చూసారు, ఆ తడి ఉండకూడదు అనమాట, మళ్ళీ నూనె పాడైపోతుంది. ఇలా బట్ట మీద గాలిగా ఆరిపెట్టుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు వ్లాగ్. నేను ఈవినింగ్ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.